ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు షాపులు మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. లాక్డౌన్ తీరును స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉరుకుల పరుగులపై అంటే ఉదయం 6 గంటల నుంచి 4 గంటల పాటు 10 గంటల వరకు నిత్యావసర సరుకులకు సంబంధించిన దుకాణాలన్నీ తెరుచుకోవడంతో ప్రజలు ఉరుకుల పరుగుల మీద తన నిత్యావసర సరుకులు తెచ్చుకున్న అనంతరం 10 గంటల తర్వాత అనంతరం లాక్డౌన్ పూర్తిగా ప్రారంభమైంది. అయితే ఎలా జరుగుతుంది లాక్డౌన్ చెప్పేందుకు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్ మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి లాక్డౌన్ ఏ విధంగా జరుగుతుందో అన్న మాటలు అడిగి తెలుసుకున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో సంబంధించి లాక్డౌన్ ఏ విధంగా కొనసాగుతుంది మొదలైంది ఇప్పుడు? మామూలుగా మేము నిన్న సాయంత్రం 8 గంటల నుంచే ప్రజలకు ఈ పెట్రో కార్ ద్వారా అదేవిధంగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మేము కొంత అవగాహన కల్పించాము. మార్నింగ్ 9 o'clock నుంచే షాప్స్ అన్నీ కూడా బంద్ చేసే విధంగా మేము వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ చేయటం జరిగింది. కాకపోతే 9:30కి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాలని చెప్తే వాళ్ళు లేదు సార్, మాకు లాక్డౌన్ అనేది 10 o'clock వరకు సడలింపు ఉంది, మేము 10 o'clock వరకు షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయము అని చెప్పడం వల్ల వాళ్ళు 10 o'clock షాప్స్ క్లోజ్ చేయటం వల్ల ఒక 10-15 నిమిషాలు ఒక బఫర్ టైంగా వాళ్ళు ఇళ్ళకు పోయే సమయంలో ఈ గ్యాదరింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయటికి రాకుండా లాక్డౌన్ని వయోలేట్ చేయకుండా మహబూబ్నగర్ టౌన్లో ఒక 21 పికెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెట్రో కార్స్, పెట్రో మొబైల్స్ కూడా నిరంతరం తిరుగుతున్నాయి. దాదాపు మా ప్రజలు, ఆఫీస్, మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా రోడ్లపైనే ఉండి ఈ బందోబస్తుని ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలు బయటకు వస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది, దాని ప్రకారం మేము కేసులు కడతాము. సెక్షన్ 188 ఐపీసీ కూడా ఉంది. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రావద్దు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ పెట్టలేదు. కరోనా వైరస్ దాన్ని అరికట్టడానికి ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యతగా వాళ్ళందరూ కూడా భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా, అత్యవసరమైతేనే తప్ప బయటికి రాకుండా ఈ లాక్డౌన్ను పాటించాలని, ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. వచ్చేవారికి ఎలాంటి పాసులు ఇస్తున్నారు అంటే అత్యవసర ప్రమాణం చేసేందుకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి పాసులు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? మెడికల్ ఎగ్జామ్స్, ఎమర్జెన్సీకి మేము ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మెడికల్ సర్వీసెస్కు, ఫార్మా కంపెనీలకు, ఐటీ సర్వీసెస్కు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు, వ్యవసాయ సంబంధ ఉత్పన్నాలకు, వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్కు, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్కు అన్నిటికి కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చాం. వాళ్ళకు కూడా సూచించడం జరిగింది. వాళ్ళ వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్లో కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వాళ్ళ యొక్క ఉత్పత్తులను వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా అత్యవసరం అనుకుంటే టీఎస్ పోలీస్ది, మాది ఒక సెంట్రల్ లెవెల్లో ఒక ఈ పాస్ అనేది సిస్టమ్ ఉంది, అది కూడా మేము మీడియాకు కూడా మొత్తం చేసి పాస్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనో మేము మా పిఆర్ఓ ద్వారా సూచించడం జరిగింది. ప్రజలు అత్యవసరమైతే ఈ పాస్కు అప్లై చేసుకోవచ్చు. మేము సెంట్రల్ లెవెల్లో జిల్లా వ్యాప్తంగా మేము డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుంచే మేము ఇష్యూ చేస్తాం. సార్, ఇప్పుడు లాక్డౌన్ అనేది ఉదయం 6 గంటల నుంచి ఉండి అమల్లోకి ఉంది, అంటే ఇంతకుముందు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల కర్ఫ్యూ ఉండే, అంటే ఆ విధంగా కొనసాగుతుంది కర్ఫ్యూ కూడా? ఖచ్చితంగా ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఖచ్చితంగా లాక్డౌన్ అనేది ఉంటుంది. కర్ఫ్యూ వాతావరణమే ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు కూడా బయటకు రావద్దు. జీవోలో పేర్కొన్న ప్రకారం ఎవరెవరికైతే ఎగ్జెంప్షన్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మేము ఎగ్జెంప్షన్స్ ఇస్తాము. ముఖ్యంగా కొన్ని లారీలు, కంటైనర్లు కూడా వ్యవసాయ ఉత్పత్తుల కొరకు అన్లోడింగ్ చేసుకొని వెళ్తుంటాయి, అదేవిధంగా లోడింగ్ చేసుకోవడం కొరకు కూడా వెళ్తుంటాయి. కాబట్టి ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లారీలు, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అనేవి ఓన్లీ లోడుతోనే ఉన్నాయే పర్మిషన్ కాదు, కాలీగ్ కూడా లోడింగ్ కొరకు వెళ్తే వాళ్ళు వ్యాలిడ్ రీజన్ చూపిస్తే వాటిని కూడా మేము పర్మిట్ చేస్తాం. ప్రజలు సహకరించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా వారు ఎవరు బయటికి రాకుండా తమ తమ పరిధిలోనే కట్టడి చేసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కరోనా లాక్డౌన్ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, మహబూబ్నగర్.